నా పేరు నందిని, చదివింది బీఎస్సీ అగ్రికల్చర్, ఊరు అల్జంగి, విజయనగరం జిల్లా, పోస్ట్ బాక్స్ నంబర్ 535573. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనిపిస్తుంది కదా, ఎందుకంటే నిన్ననే 18 pages మూవీ చూశాను. ఎందుకో తెలీదు కానీ ఈ మూవీకి చాలా కనెక్ట్ అయ్యాను. అలా అని సినిమాటిక్ లెవెల్లో ఊహించి నేను ఈ డైరీ స్టార్ట్ చేయలేదు. ఒకప్పుడు రాసేదాన్ని 1 year back, కానీ నిన్న ఆ మూవీ చూశాక మళ్ళీ ఎందుకో డైరీ రాయాలనిపించింది. డియర్ డైరీ, నువ్వు ఎవరి లైఫ్లో అయినా చాలా ప్రీషియస్. ఏ మూమెంట్నైనా ఈ రోజుల్లో మనం మొబైల్తో క్యాప్చర్ చేస్తున్నాం, కానీ దానికన్నా ఆ మూమెంట్లో మనకు అనిపించిన ఎగ్జాక్ట్ ఫీల్ని ఇలా డైరీలో రాస్తే చదవడానికి చదివిన వారికి కూడా చాలా బాగుంటుంది కదా. 18 pages ఈ మూవీలో నందిని, అదే అనుపమ అంటుంది కదా, సూర్యుడు ఇంకా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నాడు. ఈ అందాన్ని జ్ఞాపకంగా దాచేసుకుందామని ట్రైన్లో నా ముందు అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది. నిజమే, మనందరం కూడా అంతే కదా, అందాలన్నీ పోగేసి జ్ఞాపకాలుగా దాచేసుకోవాలనుకుంటాం. అందుకేనేమో నాకు డైరీ రాయడం ఇష్టం. చూసిన ఆనందంతో పాటు చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ అక్షరాల్లో దాచేసుకోవచ్చు. ఏదైనా జరిగింది అనుభూతిగా మారితేనే జ్ఞాపకంగా మారుతుంది. మనకి ఏదైతే గుర్తుంటుందో అదే మనం గడిపిన జీవితం. కొన్ని సంవత్సరాల తర్వాత అవి చూసుకుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది ఇవి గడిచిన క్షణాలు కాదు, మనం బ్రతికిన క్షణాలు అని. నిజంగా డైరీ రాయడంలో ఇంత ఫీల్ ఉంటుందా అని ఎవరికైనా అనిపిస్తుందా? ఇవే కాదు, ఇంకా చాలా అనిపిస్తాయి. ఇలాంటి కొన్ని మూవీస్ మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎన్నో విషయాలు నేర్పుతాయి. మీకు కూడా ఇలాంటి ఫీల్ కావాలంటే మీరు కూడా ఇప్పుడు డైరీ రాసి కొన్ని ఇయర్స్ తర్వాత అదే డైరీ మీరు చదివి చూడండి. చాలా బ్యూటిఫుల్ ఫీల్ ఉంటుంది. ఇది వేరెవరి కోసమో కాదు, మీకోసం మీరు చేయండి, మీ గురించి మీరు తెలుసుకోవడానికి చేయండి. అండ్ యు నో వాట్, ఇలా రాయడం వల్ల మీలో కూడా ఒక కవి కవయిత్రి ఉన్నారని ఆ టాలెంట్ మీకు కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరిలో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది కదా. అండ్ థంబ్నైల్లో అలా పెట్టి ఇక్కడేంటి ఇలా చెప్తున్నా అని అనుకోవద్దు. ఈ డైరీ ప్రేమ లేక కాకపోవచ్చు, కానీ మనలో ఉన్న ప్రేమ ఈ డైరీలో అయితే రాయగలం కదా. సో మీరు కూడా మీ లైఫ్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. చిరాకులు, టెన్షన్స్ ఇవన్నీ చాలా కామన్ అందరికీ, బట్ వాటి నుండి బయటకు వచ్చి కొంచెం టైం మీ మీద మీరు స్పెండ్ చేయండి, మిమ్మల్ని మీరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైనా ఒకసారి డైరీ రాసి చూడండి, అందులో మీకు తెలియని ఆ కొత్త మిమ్మల్ని మీకు చూపిస్తుంది. సో థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.